गुड मॉर्निंग ना पेर एम डी सोहंदी स्कूल असिस्टेंट सोशल स्टडीज जेडपीएचएस मच्चर्ल नेनु ईरोजु 6వ తరగతి సాంఘిక శాస్త్రం నుండి ప్రధాన భూస్వరూపాలను బోధిస్తున్నాను అయితే ఒకసారి గ్లోబును పరిశీలించండి భూమికి నమూనాయే గ్లోబు ఈ గ్లోబు చూడడానికి మనకు రంగురంగులుగా కనపడుతుంది కదా ఈ రంగులు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు ఇందులో ముఖ్యంగా నీలి రంగుతో కూడినటువంటి భాగం అంతా కూడా జల భాగాలు ఇక మిగిలినటువంటి ఎరుపు పసుపు ఆరెంజ్ పింక్ మొదలగు రంగులన్నీ కూడా భూభాగాలు ఈ విశాలమైనటువంటి భూభాగాలని ఖండాలు అని జల భాగాలను మనము సముద్రాలు అని పిలుస్తాము ఈ భూభాగాలు జల భాగాలు అనేటువంటివి భూమి యొక్క ప్రధానమైనటువంటి మొదటి తరం భూస్వరూపాలుగా చెప్పుకోవచ్చు భూస్వరూపం అంటే భూమి యొక్క ఆకారం అనే అర్థం ఈ భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి అయితే మనం కూడుకున్న భూమి మనం నివసిస్తున్న భూమి సమతలంగా లేదు ఎత్తుపల్లలతో కూడి ఉంటుందని అనుకుంటున్నాం కదా ఈ ఎత్తుపల్లంగా ఉండడాన్ని మనం భూమి యొక్క స్వరూపము నైసర్గిక స్వరూపం అని పిలవచ్చు ఈ నైసర్గిక స్వరూపాలు మూడు అవి పర్వతాలు పీఠభూములు మైదానాలు మనకు కింద పటంలో కనుక చూస్తే అర్థమవుతుంది పర్వతాలు పీఠభూములు మైదానాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఇక మొదటగా మనం పర్వతాల గురించి తెలుసుకుందాం 900 మీటర్ల వరకు ఎత్తు ఉంటే వాటిని కొండలు అని ఆపై ఎత్తు కనుక ఉంటే పర్వతాలని అంటారు మన భారతదేశంలో కనుక చూస్తే ఉత్తరాన హిమాలయాలు మధ్య భారతదేశంలో ఆరావళి వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి ఇక మన రాష్ట్రంలో కనుక చూస్తే ఇవి ఎత్తైనటువంటి పర్వతాలుగా లేవు ఎక్కువగా మనకు కొండల వరుసలే మనకు కనపడుతూ ఉంటాయి మన రాష్ట్రంలో ఆదిలాబాద్ నిర్మల్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు పెద్దపల్లి జయశంకర్ జగిత్యాల జిల్లాలలో మనకి అనేక రకాల కొండలు ఉన్నాయి ఆయా ప్రాంతాలలో వాటిని ఆయా పేర్లతో పిలవడం జరుగుతుంది ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సాత్మల్ కొండలని మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో బాలాఘాట్ కొండలని పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో అనంతగిరి కొండలని జగిత్యాలలో రాఖీ కొండలని పిలుస్తాము మనం ఈ పటంలో మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఉండేటువంటి కొండలు కానీ పర్వతాలను కానీ పరిశీలించవచ్చు ఇక రెండవ రకం భూస్వరూపం పీఠభూములు ఈ పీఠభూములు పర్వతాలంతా ఎత్తు ఉండవు కానీ వాటి యొక్క పాదాల వద్ద కావచ్చు వాటి ప్రాంతాల వద్ద ఎత్తైనటువంటి విశాలమైన ఉపరితలం కలిగిన ఎక్కువ వాలు కలిగినటువంటి భూస్వరూపాలు మన భారతదేశంలో దక్కన్ పీఠభూమి చాలా పెద్దది ఈ దక్కన్ పీఠభూమిలోనే మన తెలంగాణ రాష్ట్రము ఉంది దక్కన్ పీఠభూమి మన తెలంగాణ కొంచెం ఎగువ భాగము దిగువ భాగంగాను విభజించవచ్చు ఎగువ భాగంలో హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఉన్నాయి ఇక దిగువ తెలంగాణ పీఠభూమిలో వరంగల్ కరీంనగర్ ప్రాంతాలు ఉన్నాయి ఒకసారి మీరు పక్కపటంలో పీఠభూమి యొక్క భూస్వరూపం ఎలా ఉంటుందో పరిశీలించండి ఇక మూడవ రకం ప్రధానమైనటువంటి భూస్వరూపాలు మైదానాలు ఈ మైదానాలు సముద్ర మట్టానికంటే కొద్దిపాటి ఎత్తులో ఉంటాయి ఇక కొద్దిపాటి ఎత్తు పల్లాలతో కూడిన సమతలమైన విశాలమైన ప్రాంతాలని మనము మైదానాలు అంటారు ఇక మన దేశంలో అయితే గంగా సింధు మైదానం చాలా పెద్దనైనటువంటి విశాలమైనటువంటి మైదానము ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు ఈ గంగా సింధు మైదానంలో ఉన్నాయి ఇంకా భారతదేశానికి తూర్పు తీరాన తూర్పు తీర మైదానము పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉన్నాయి ఇవి తూర్పు కనుమలకు సముద్రానికి అంటే బంగాళాఖాతానికి మధ్యలో ఉండేటువంటి ప్రాంతము తూర్పు తీర మైదానము పశ్చిమ కనుమలకు
పశ్చిమాన ఉండేటువంటి అరేబియా సముద్ర మధ్యంలో సన్నని ఇరుకైనటువంటి తీర మైదానం ఉంది, దాన్ని పశ్చిమ తీర మైదానము అంటారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా మైదానాలు ఏమీ లేవు, ఎందుకంటే మనము పీఠభూమిలో ఉంది మన యొక్క రాష్ట్రం కనుక. ఇక మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రవహించేటువంటి నదులను కనుక చూస్తే కృష్ణ గోదావరి నదులు ఇవి ముఖ్యమైనవి, వాటితో పాటు వాటి ఉపనదులు కూడా ప్రవహించడం జరుగుతుంది. అయితే ఈ నదులు సముద్రంలో కలిసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, దానిని డెల్టా అంటారు. ఈ డెల్టాలు నదులు సముద్రంలో కలిసేటప్పుడు పాయలుగా విడిపోయి అవి త్రిభుజాకారమైనటువంటి వరద మైదానాలని, అంటే వాటితో తీసుకొచ్చినటువంటి మేటని వదిలివేయడం ద్వారా మైదానాలను ఏర్పాటు చేస్తాయి. వీటిని డెల్టాలు అంటారు. ఇక ఈ డెల్టాలు చాలా సారవంతమైనవి. పక్కపటంలో చూడవచ్చు కృష్ణానది డెల్టా మరియు గోదావరి నది డెల్టాలని. మరియు ఈరోజు మనము భౌగోళిక స్వరూపాల యొక్క ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. రేపు మనము భౌగోళిక స్వరూపాలలోని పీఠభూమి, మైదానాలు మరియు పర్వతాల గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.